హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. అయితే ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్కి సంబంధించి అందులో రో కోలం టెస్ట్కి ఆల్రెడీ నేను ఒక 5 వీడియోస్ చేయడం జరిగింది. రీసెంట్గా నెంబర్ బేస్డ్ రో కోలం టెస్ట్ కూడా చేశానండి. అది చాలామంది రిక్వెస్ట్ మేరకు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. ఓకేనండి? ఓకే, ఇవన్నీ ఈ 5 వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు మంచి ప్రాక్టీస్ అనేది అవుతుందండి. ఈ వీడియోలో ఏంటంటే కొంచెం ముందు ఉన్న వాటికన్నా కొంచెం టిపికల్గా ఉన్న క్వశ్చన్స్ అనేవి కొంచెం సాల్వ్ చేశాను. అవి మీకు చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఓకేనండి, ఇంకా మనం క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు ఇవి ఏంటంటే ఈ టేబుల్ టెస్టు తర్వాత వాచ్ టేబుల్ టెస్ట్ ఇవన్నీ కూడాను బేసిక్గా మనకి ఏంటంటే హిందీలో ఉంటాయండి. అవి వీళ్ళు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది సెట్స్లో టెక్స్ట్ బుక్స్లో గట్ట మనకి కొంచెం మిస్టేక్స్ గట్ట ఉన్నాయండి. అందువల్ల కొంచెం మనం ఇబ్బంది పడుతున్నాం. హిందీ ఎవరైనా వచ్చిన వాళ్ళైతే బెటర్, నేను ఇచ్చే సలహా ఏంటంటే హిందీలోనే ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. హిందీ రాని వాళ్ళు మాత్రం మనకి ఇంకా తప్పదు. ఇంకా అయితే మనకి ఇక్కడ పొరపాటు జరగవచ్చు కానీ 99.9% కూడా ఎగ్జామ్లో ఇలాంటి పొరపాట్లు జరగవు. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం క్వశ్చన్స్ అన్నీ క్లారిటీగా ఉన్నవన్నీ ప్రాక్టీస్ చేయడం మంచిదండి. అది మీకు ఎగ్జామ్లో ఎంతో హెల్ప్ అవుతుంది. ఓకేనండి, అందుకోసం నేను ఇందులో కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ హిందీలో కరెక్ట్గా ఇచ్చి ఇంగ్లీష్లో తప్పించినవి నేను హిందీ క్వశ్చన్ బట్టి కొంచెం కరెక్ట్ చేసి నేను ఇక్కడ క్వశ్చన్స్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసి రాశానండి. ఏమైనా ఉంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద లెటర్ డస్ నాట్ అపీర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎంటైర్ టేబుల్. సో మిడిల్ ఆఫ్ ది ఎంటైర్ టేబుల్ అన్నాడండి. మిడిల్ ఆఫ్ ది ఎంటైర్ టేబుల్ అంటే ఏంటి చెప్పండి? మిడిల్ ఆఫ్ ది ఎంటైర్ టేబుల్ అంటే ఏమవుతుంది? ఈ లెటర్ అవుతుంది, అంతే కదండి. అక్కడ సి ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది మిడిల్ ఆఫ్ ది ఎంటైర్ టేబుల్ అవుతుంది. ఎందుకంటే ఇటు ఇది చూడండి, ఇటు 10 ఉన్నాయి, ఇటు 10 ఉన్నాయి. ఓకే, తర్వాత ఇటు రెండు అంటే అన్ని వైపులు ఈక్వల్గా ఉండగా మిగిలిపోయింది ఏమవుతుంది? సిఏ కదా. కాబట్టి మిడిల్ ఆఫ్ ది ఎంటైర్ టేబుల్ ఏమవుతుందండి? సి అవుతుంది. అయితే విచ్ డస్ నాట్ అపీర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎంటైర్ టేబుల్. మిడిల్ ఆఫ్ ద ఎంటైర్ టేబుల్ ఏదైతే ఉందో సి, అది డస్ నాట్ అపీర్ అన్నాడు. అది ఎక్కడైతే కనబడదో అని చెప్తున్నాడు. తర్వాత కూడా చదువుదాం. విచ్ లెటర్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎన్కౌడ్ ఇన్ దట్ కాలమ్. ఎక్కడైతే కనబడదో ఆ కాలంలో విచ్ లెటర్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద కాలమ్ ఇన్ దట్ కాలమ్. సో ఈ మిడిల్ లెటర్ ఏదైతే ఉందో, అన్ని హోల్ టేబుల్కి మిడిల్ లెటర్ ఏదైతే ఉందో అది ఏ కాలంలో కనబడదో ఆ కాలంలో ఫ్రీక్వెంట్గా వచ్చే లెటర్ ఏది అని అడుగుతున్నాడండి మనకి. సో ఈ సి అనేది ఈ కాలంలో ఏలో, కాలం 1లో ఉంది, కాలం 2లో ఉంది, ఆల్రెడీ 3లో ఉంది, 4లో ఉంది, అంటే ఏ కాలంలో లేదండి? కాలం 5లో లేదనమాట. కాలం 5లో లేదు కాబట్టి ఈ కాలం 5లోనే మనకి ఏంటి అడిగాడు, ఫ్రీక్వెంట్గా ఉన్న లెటర్ ఏది అని చెప్పేసి అడిగాడు. సో ఫ్రీక్వెంట్గా ఉన్న లెటర్ ఏది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఫ్రీక్వెంట్గా ఉన్న లెటరు ఇక్కడ మనకి ఏటి ఉంది ఫ్రీక్వెంట్గా? బి అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఫ్రీక్వెంట్గా ఉన్న లెటర్ ఏది అంటే ఏమవుతుందండి? బిఏ మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? బి అనేది మన ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకేనండి, అదనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చను ఏంటంటే, ఓకే నెక్స్ట్ ఇది ఏంటంటే, విచ్ లెటర్ కమ్స్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లెటర్ బి ఆఫ్ రో 4. అయితే లెటర్ బి ఆఫ్ రో 4, రో 4లో లెటర్ బి ఎక్కడుందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. రో 4లో లెటర్ బి అంటే ఇది చూడండి, ఇది రో 4లో లెటర్ బి. ఓకే, ఏమన్నాడు? విచ్ లెటర్ కమ్స్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లెటర్ బి ఆఫ్ రో 4. లెటర్ బికి రైట్ హ్యాండ్ సైడ్ ఏంటుంది? డి ఉంది, అంతే కదండి. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది, దీనికి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది అవుతుంది. కమ్స్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లెటర్ బి ఆఫ్ రో 4. వాట్ ఈజ్ ద క్యారెక్టర్ ఇన్ విచ్ రో మోర్ ఆఫెన్ వాట్ విల్ బి ద మిడిల్ లెటర్ ఆఫ్ దట్ లైన్. చూడండి, ఇక్కడ లైన్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ముందులో క్వశ్చన్ వచ్చిందో లేదో నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇక్కడ లైన్ అంటే ఏంటంటే ఈ విషయం మీకు ఇక్కడ చెప్పలేదు కదా నేను. లైన్ అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి రో అని అర్థం అండి. లైన్ అంటే ఏంటంటే ఇది ఒక లైన్ కింద తీసుకోవాలన్నమాట. రో అనేది ఆడు లైన్ కింద ఇస్తున్నాడు. అయితే మీరు, నేను ఆల్రెడీ చెప్పాను, అంటే
ఇంగ్లీష్లో వాడు హిందీలో వాడు పంక్తి అంటాడు. సో ఆ పంక్తి అన్న దాన్ని వీళ్ళు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీద అంత అవగాహన లేకో మరి ఈ టాపిక్ మీద అవగాహన లేకో మరి మనకు తెలియదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆ పంక్తి అనేసరికి దాన్ని లైన్ అని చెప్పేసి రాసిస్తున్నారు అన్నమాట. అందువలన ఇలా ఇస్తాడని నేనైతే ఊహించను. మనకి ఎగ్జామ్లో రో అనే కంపల్సరీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ లైన్ అని ఇచ్చినా సరే మనం రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి, ఓకేనండి? అందుకోసం ఇంకొకసారి ఇది మీకు రిమైండ్ చేస్తున్నాను, ఓకేనా? అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేది డి. అయితే వాట్ ఈజ్ ద లెటర్ విచ్ ఇన్ విచ్ రో మోర్ ఆఫెన్, ఈ లెటరు ఏ రోలో మోర్ ఆఫెన్ అంటే ఎక్కువగా వస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ రోలో చెక్ చేద్దాం. ఫస్ట్ రోలో ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. అసలు సెకండ్ రోలో రాలేదు. థర్డ్ రోలో ఒకసారి వచ్చింది. ఫోర్త్ రోలో 1, 2, 3 మూడు సార్లు వచ్చింది. ఫిఫ్త్ రోలో అసలు రాలేదు. సో ఏ రోలో వచ్చింది? ఫోర్త్ రోలోనే వచ్చింది. సో వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఇన్ విచ్ రో మోర్ ఆఫెన్? సో ఈ ఇక్కడ మనకేటి వచ్చింది ఫోర్త్ రోలోనే వచ్చింది కాబట్టి వాట్ విల్ బి ద మిడిల్ లెటర్ ఆఫ్ దట్ లైన్? సో ఈ లైన్ అంటే ఫోర్త్ రో అనమాట. లైన్ అంటే రోయే కాబట్టి ఈ ఫోర్త్ లైన్లో ఫోర్త్ రోలో మిడిల్ లెటర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఫోర్త్ రోలో ఇటు రెండు విడిచిపెట్టిస్తే మిడిల్ లెటర్ ఏంటండి? బి అనమాట, ఓకేనా? మిడిల్ లెటరు బి అనమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థమైంది కదండి? ఓకే. వాట్ ఈజ్ ద మోస్ట్ కామన్ లెటర్ ఇన్ ద హోల్ టేబుల్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద లైన్ ఆఫ్ దట్ లెటర్? విచ్ లెటర్ హ్యాస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ దట్ రో? మనకి ఫస్ట్ ఏం చేయాలంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ లెటర్? మోస్ట్ కామన్ లెటర్ అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సార్లు ఏదైతే వస్తుందో అదే మోస్ట్ కామన్ లెటర్ అవుతుంది, అంతే కదండి? కాబట్టి ఇప్పుడు మోస్ట్ కామన్ లెటర్ ఏదో మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏ తీసుకోండి, ఏ నేను చెక్ చేస్తాను. ఒకసారి వచ్చింది, రెండు సార్లు, రెండు, థర్డ్ రోలో లేదు, ఫోర్త్ రోలో కూడా లేదు, అంటే మూడు సార్లు వచ్చింది. సో ఏ అనేది ఎన్నిసార్లు వచ్చిందండి? మూడు సార్లు వచ్చింది. అదేవిధంగా బీని ఒకసారి కౌంట్ చేద్దాం. బి 1, 2, 3, 4, 5, 6, 7 ఓహో, అంటే ఇదే మ్యాక్సిమం అయ్యుండొచ్చు. చెక్ చేద్దాం సి ఎన్నిసార్లు వచ్చిందో. చెక్ చేద్దాం సికి ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో లేదు, సెకండ్ రోలో లేదు, అంటే మరి ఇంకా మనం ఎంత చెక్ చేయాల్సిన అవసరం లేదు. 1, 2, 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చింది. ఓకే, డి చెక్ చేద్దాం. 1, 2, 3, 4, 5 అంతేనా? అంతే. సో డి ఎన్నిసార్లు వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా ఈ 1, 2, 3, 4, 5, 6 సో ఈ అనేది 6 టైమ్స్ వచ్చింది. అంటే ఇందులో మనకి ఎక్కువసార్లు వచ్చింది ఏదండి? బి అనమాట. సో మోస్ట్ కామన్ లెటర్ ఏదని చెప్పుకుంటాం, బి అనే మనం చెప్పుకుంటాం అనమాట. మోస్ట్ కామన్ లెటర్ ఏదంటే బి అని చెప్తాం అనమాట. ఈ మోస్ట్ కామన్ లెటర్ గురించి ఏం చెప్పాడో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. కానీ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ లెటర్ ఇన్ దిస్ హోల్ టేబుల్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద లైన్ ఆఫ్ దట్ లెటర్? అయితే ఈ మోస్ట్ కామన్ లెటర్ ఏదైతే ఉందో బి, అది విచ్ ఈజ్ నాట్ ఇన్ ద లైన్ ఆఫ్ దట్ లెటర్, ఏ లైన్లో లేదో అని అడుగుతున్నాడు మనకి. ఈ మోస్ట్ కామన్ లెటర్ బి అనేది ఏ లైన్లో లేదో మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఈ లైన్లో ఉంది, ఈ లైన్లో ఉంది, ఈ లైన్లో ఉంది, ఈ లైన్లో కూడా ఉంది. చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇవన్నీ మూడు దగ్గరలో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇందులో లేనిది ఎక్కడుంది? ఒక్క రో 5లో లేదనమాట. రో 5లో లేదు కదండి. అయితే ఈ లైన్లో లేదు. విచ్ లెటర్ హ్యాస్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ ద రో? సో ఈ రోలో మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. ఏంటండి? ఈ అనేది 3 టైమ్స్ వచ్చింది కదా, కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? ఈ అనమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లెటర్ ఏ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాలమ్. చూడండి లెటర్ ఏ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాలమ్, ఏ కాలంలో లెటర్ ఏ మనకి ఎండ్ ఆఫ్ ద కాలమ్ అని చెప్పాడు కాబట్టి కిందన వస్తుందో చూసుకోవాలి. సో ఇవి కాలమ్స్, ఈ కాలమ్ చివర ఏ ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది. ఓకే, వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద లెఫ్ట్ డయాగ్నల్ అండర్ ద రైట్ సెకండ్ లెటర్ ఆఫ్ ద థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్? చూడండి థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటి వీటికి మనకి వెనక నుంచి రావాలని చెప్పాను. థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్, సో ఈ కాలంలో థర్డ్ లెటర్ ఏదండి? సి, అంతే కదా? సో థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్ అండర్ ద రైట్ సెకండ్ లెటర్ ఆఫ్ ద
ఇచ్చోండి. దీనికి రైట్ సెకండ్ లెటర్, రైట్ సెకండ్ లెటర్ అంటే ఏది? రైట్ సెకండ్ లెటర్ అంటే బి. ఓకే, రైట్ రైట్ సెకండ్ లెటర్ ఆఫ్ ద థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్. చూడండి, థర్డ్ లెటర్ ఆఫ్ ద కాలమ్ అంటే ఇది, దానికి రైట్ సెకండ్ లెటర్ అంటే బి. ఓకే, తర్వాత ఏమన్నాడు అంటే వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద లెఫ్ట్ డయాగ్నల్ అండర్ ద రైట్ సెకండ్ లెటర్ అన్నాడు. చూడండి, దీనికి లెఫ్ట్ డయాగ్నల్, లెఫ్ట్ డయాగ్నల్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చే డయాగ్నల్స్, ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్, ఇది రెండు డయాగ్నల్స్ అవుతాయి. చూడండి ఒకసారి నేను గీస్తున్నాను, ఇవి రెండు డయాగ్నల్స్ అవుతాయి అంతే కదా. ఓకే, లెటర్స్ మనకు కనిపించట్లేదు కాబట్టి నేను ఎరేజ్ చేస్తాను. ఓకే, మీకు అర్థమైంది కదా, డయాగ్నల్స్ లెఫ్ట్ డయాగ్నల్స్ అన్నాడు కాబట్టి ఇటువైపు తీసుకుంటున్నాం. సో రైట్ సైడ్ ఇంకా ఏం లేదనుకోండి, అక్కడ ఇవి లెఫ్ట్ డయాగ్నల్స్ అంటే అంటే ఏంటి, ఇక్కడ అప్పర్ సైడ్ ఈను డి ఉన్నాయి, అంటే బి ఈ డి అన్నమాట. లోవర్ సైడ్ మనకి డౌన్ సైడ్ ఏమవుతుందంటే బి డి ఏ ఉన్నాయి. అయితే ఇప్పుడు అప్పరా లోవరా ఏటో అని మనం ఇక్కడ చూడాలి. అండర్ అన్నాడు కదా, అండర్ అన్నాడు కాబట్టి ఈ పాత్రను తీసుకోవాలి మనం. ఓకే, ఇలాంటి ఈ పాత్రలో ఉన్న డయాగ్నల్ తీసుకోవాలి. తీసుకొని వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద లెఫ్ట్ డయాగ్నల్. సో లాస్ట్ లెటర్ ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇదే కదా, ఈ డయాగ్నల్లో లాస్ట్ లెటర్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. కాబట్టి మనకు అదే అడిగాడు కాబట్టి వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద లెఫ్ట్ డయాగ్నల్. చూడండి, ఇది లెఫ్ట్ డయాగ్నల్ అండర్ ద రైట్ సెకండ్ లెటర్ ఆఫ్ ద థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్. థర్డ్ లెటర్కి రైట్ సెకండ్, రైట్ సెకండ్కి లెఫ్ట్ లెఫ్ట్ డయాగ్నల్ అండర్ అన్నాడు, అండర్ అన్నాడు కాబట్టి ఈ కిందకి తీసుకున్నాం. అంటే మనం తెలుగులో ఒక్కొక్క మొక్కను విడదీస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి నేను మొక్క మొక్క మీకు ఫ్రేమ్ చేసుకొని అలా చెప్తున్నాను అన్నమాట. ఓకేనండి, అది. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటండి ఈ క్వశ్చన్కి, ఏ అనేది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా కదా. ఓకే చూడండి, లేదు ఇంకా అర్థం కాలేదంటే ఇంకొకసారి చెప్తాను కావాలంటే క్లియర్గా. చూడండి ఏంటంటే, లెటర్ ఏ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాలమ్ ఇక్కడ ఉందండి. ఓకే, వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద లెఫ్ట్ డయాగ్నల్ అండ్ ద రైట్ సెకండ్ ఆఫ్ ది థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్. థర్డ్ లెటర్ ఆఫ్ దట్ కాలమ్ రైట్ సెకండ్, రైట్ సెకండ్ అంటే ఏంటి, బి. బీకి వచ్చింది రైట్ సైడ్ సెకండ్ లెటర్ అంటే. దాని నుంచి ఏమన్నాడు, లాస్ట్ లెటర్ ఆఫ్ ద లెఫ్ట్ డయాగ్నల్ అండర్ ద రైట్ సెకండ్ అని అన్నాడు. సో అండర్ ద రైట్ సెకండ్ అంటే ఇది, దీనికి లెఫ్ట్ డయాగ్నల్, లెఫ్ట్ డయాగ్నల్ అంటే ఇది లెఫ్ట్ డయాగ్నల్ అప్పర్ కాదు అండర్ అన్నాడు కాబట్టి ఇటు వచ్చాను. ఓకే, ఇందులో లాస్ట్ లెటర్ ఏది అని అడిగాడు, ఏ అవుతుంది లాస్ట్ లెటర్. ఓకేనా, ఇది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ లైన్ డస్ ద లెటర్ బి ఫ్రీక్వెంట్లీ కమ్ ఇన్, వాట్ విల్ బి ద లోవర్ కేస్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ లైన్. ఇన్ విచ్ లైన్ డస్ ద లెటర్ బి ఫ్రీక్వెంట్లీ కమ్ అట. సో ఏ లైన్లో మనకి లెటర్ బి అనేది రెగ్యులర్గా ఎక్కువ సార్లు వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ 2 times వచ్చింది, 1, 2, 3 ఇదే మ్యాక్సిమం అయ్యి ఉండొచ్చు. చూద్దాం, ఇక్కడ 1 time అంతే. సో ఏ లైన్లో వచ్చిందండి, మనకి సెకండ్ లైన్లో వచ్చింది. తర్వాత ఏమన్నాడు, వాట్ విల్ బి ద లోవర్ కేస్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ లైన్. మిడిల్ ఆఫ్ దట్ లైన్ ఏది, ఈ లైన్లో మిడిల్ అంటే బి అంతే కదా. ఇటు రెండు విడిచిపెట్టిస్తే మిడిల్ బి అవుతుంది. సో అందులో ఏమన్నాడు, వాట్ విల్ బి ద లోవర్ కేస్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ లైన్. సో ఇక్కడ లోవర్ కేస్ లెటర్ అంటే మనం ఏం చేయాలి, ఆల్ఫాబెటిక్లో లోవర్ కేస్ అప్పర్ కేస్ అంటే స్మాల్ ఏ స్మాల్ బి, ఈ బిగ్ ఏ బిగ్ బి ఇవి కాదండి. ఇక్కడ లోవర్ కేస్ అంటే, లోవర్ అంటే కిందని అన్నమాట, కింద నుండేది ఏది అన్నాడు చెప్పడం. నేను చెప్పాను కదా ఆల్రెడీ, హిందీ నుండి ఇది ఇంగ్లీష్కి కన్వర్షన్లో చేసిన చిన్న చిన్న ఇవి అన్నమాట. వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, లోవర్ కేస్ అంటే మనం ఏంటి అర్థం చేసుకోవాలి, కిందన లాస్ట్ది ఏదైతే ఉందో అంటే బాటంలో ఉన్న లెటర్ ఏది అని చెప్పేసి ఆడు అడిగినట్టు. ఓకేనండి, కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఏ అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, వాట్ విల్ బి ద రైట్ లెటర్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈజ్ జస్ట్ అబౌవ్ సెకండ్ లెటర్ ఆఫ్ ద కాలమ్ 3. చూడండి, సెకండ్ లెటర్ ఆఫ్ ద కాలమ్ 3 అంటే ఏదండి, కాలమ్ 3కి సెకండ్ లెటరు ఇక్కడ మనకి బి అవుతుంది అంతే కదా. కాలమ్ 3కి సెకండ్ లెటరు ఇగోండి, ఇది బి. ఓకే, అండ్ ద సెకండ్ లెటర్ అండ్ ద లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ 2, లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ 2. చూడండి, లైన్ 2 అంటే రో 2 అండి, రో 2కి లెఫ్ట్ థర్డ్ లెటర్ అంటే ఏమవుతుంది, అప్పుడు కూడా అది కూడా బిఏ అవుతుంది. కాబట్టి అంటే ఆ రెండు లెటర్స్ ఒకటే అదనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడు, అండ్ ద సెకండ్ లెటర్, అండ్ ద సెకండ్ లెటర్ అండర్ ద లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ 2. అయితే లెఫ్ట్
అండర్ ద లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ. అండర్ అంటే లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ అంటే బి అని చెప్పుకున్నాం. దీనికి అండర్ ద సెకండ్ లెటర్ అన్నాడు. సో అండర్ ద సెకండ్ లెటర్ అంటే ఏమవుతుంది? బి అవుతుంది. అయితే ఇక్కడ ఇది కాక ముందులో ముందు కూడా ఒక మాట చెప్పాడు, వాట్ విల్ బి ద రైట్ లెటర్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈస్ జస్ట్ అబౌవ్ ద సెకండ్ లెటర్ ఆఫ్ కాలమ్ త్రీ అన్నాడు. సో కాలమ్ త్రీ అండ్ అని అన్నాడు కాబట్టి ఇది కూడా ఈ రెండు సెంటెన్స్ కలిపి నేను ఈ బిని తీసుకున్నాను. దీనికి విచ్ ఈస్ జస్ట్ అబౌవ్ ద సెకండ్ లెటర్ అన్నాడు. ఇదే కదండి ఆ సెకండ్ లెటర్. విచ్ ఈస్ జస్ట్ అబౌవ్ అంటే ఏముంది? సి ఉంది. జస్ట్ అబౌవ్ అంటే పైకి, జస్ట్ ఒక పాయింట్ పైకి అన్నమాట. దీని పక్కనే ఉంది రైట్ సైడ్ అన్నాడు, రైట్ లెటర్ అన్నాడు కదా. దీని పక్కనే ఉంది సి ఉంది. సికి రైట్ సైడ్లో సి ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? సి అన్నమాట. ఓకేనా? ఇంకొకసారి నేను క్లారిటీగా చెప్తాను, ఎవరికైనా అర్థం కాకపోతే వినండి. ఏమన్నాడు ఇక్కడ మనకి? ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కాలమ్ త్రీలో సెకండ్ లెటర్ అండి. కాలమ్ త్రీలో సెకండ్ లెటర్ ఇది. అండ్ ఏమన్నాడు? లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ. లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ అన్నా మళ్ళీ ఇదే. ఓకేనా? అండ్ ఇక్కడ లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ అని చెప్పి సెకండ్ లెటర్ అండర్ ద లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ. సో సెకండ్ లెటర్ అంటే ఇది, అండర్ ద లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూ అంటే ఇది అనమాట, అంటే కిందన. ఓకేనా? అది అయిన తర్వాత ఇక్కడ ఇంకేం చెప్పాడు? ఈ చూడండి, వాట్ విల్ బి ద రైట్ లెటర్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈస్ జస్ట్ అబౌవ్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద కాలమ్ త్రీ, దానికి మరియు సెకండ్ లెటర్ ఆఫ్ సెకండ్ లెటర్ అండర్ ద లెఫ్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ లైన్ టూకి జస్ట్ అబౌవ్ అన్నాడు. దీనికి జస్ట్ అబౌవ్ అంటే ఫైనల్గా మనం ఈ ప్లేస్కి వచ్చాం కదా, దానికి జస్ట్ అబౌవ్ అనమాట. సో దానికి జస్ట్ అబౌవ్ అంటే ఏమవుతుంది? సి అవుతుంది. దానికి మళ్ళీ ఏమన్నాడు? రైట్ సైడ్ అన్నాడు. రైట్ సైడ్ ఏముంది? సి ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క మన ఆన్సరు సి అన్నమాట. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడంటే, విచ్ లైన్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ లెటర్ మోర్ దాన్ టూ టైమ్స్? ఏ లైన్లో సేమ్ లెటర్ మోర్ దాన్ టూ టైమ్స్ లేదో చెప్పమంటున్నాడు. అయితే ఇక్కడ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ లెటర్ మోర్ దాన్ టూ టైమ్స్. చూడండి, మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక్కొక్క లైన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఈ లైన్లో చూడండి, టూ టైమ్స్ ఉంది, అంటే మోర్ దాన్ టూ టైమ్స్ కాదు, అంటే మ్యాక్సిమం అదే మన ఆన్సరు. అన్నీ చెక్ చేద్దాం పోని. ఇక్కడ వన్ టూ త్రీ, త్రీ టైమ్స్ ఒకటి ఉంది, అంటే ఏ లెటర్ అయినా అవ్వచ్చు మనకి. ఇక్కడ సి మోర్ దాన్ టూ టైమ్స్ ఉంది, ఇక్కడ డి మోర్ దాన్ టూ టైమ్స్ ఉంది, ఇక్కడ ఈ మోర్ దాన్ టూ టైమ్స్ ఉంది. సో మోర్ దాన్ టూ టైమ్స్ లేనిది. మోర్ దాన్ టూ టైమ్స్ అంటే రెండు కంటే ఎక్కువ అని, రెండు ఉండకూడదని గట్ట కాదు కదా. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే రో వన్ఏ మనది. అయితే విచ్ లెటర్ హ్యాస్ కమ్ మోర్ ఆఫ్ ఇన్ దట్ లైన్? సో ఈ లైన్లో మోర్ ఆఫ్ రెగ్యులర్గా ఎక్కువ వచ్చేది ఏది? బీనే రెండు సార్లు వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? బి అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదండి. అది ఇది సింపుల్ క్వశ్చన్, అంత టఫెస్ట్ క్వశ్చన్ అయితే ఏమీ కాదు. ఓకే, మూవింగ్ ఫ్రమ్ ద లోవర్ లెఫ్ట్ కార్నర్. లోవర్ లెఫ్ట్ కార్నర్ అంటే ఏమవుతుంది మనకి? ఇది లోవర్, లోవర్ అంటే కిందన, లెఫ్ట్ అంటే ఇట్ సైడ్, కాబట్టి సి అవుతుంది. మూవింగ్ ఫ్రమ్ ద లోవర్ లెఫ్ట్ కార్నర్ రీచింగ్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద కాలమ్ ఫైవ్, అంటే లాస్ట్ లెటర్ ఆఫ్ ద కాలమ్ ఫైవ్ అంటే ఇది. ఓకే, దెన్ గోయింగ్ బ్యాక్ టు ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్. సో ఈ లెటర్ ఉంది కదా, దీనికి లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఇలా వెళ్ళాలి. ఇది ఏ కొంచెం లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్. ద సేమ్ గోస్ వేర్ ద ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. సో ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయినట్టు వెళ్ళమంటున్నాడు, అంటే ఇలాగెళ్ళి ఇలా ఎప్పుడైతే వచ్చామో ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏంటి, ఇది కలపాలి. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అయింది. ఓకేనా? ఇన్ దిస్ ట్రయాంగిల్ వాట్ ఈస్ ద లెటర్ బిట్వీన్ బి అండ్ డి? ఈ ట్రయాంగిల్లో బీకి డీకి మధ్యలో ఉన్నది ఏది అని చెప్పాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇలా వెళ్దాం. సో ఈ ట్రయాంగిల్లో ఇలా వెళ్తే ఇక్కడ ఉంది డి, ఇక్కడ ఉంది బి, బీకి డీకి మధ్యలో ఉండేది ఏది? సి అన్నమాట. ఓకేనండి, బీకి డీకి మధ్యలో ఉండేది సి, కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లెటర్ ఆఫ్ రో త్రీ. లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లెటర్ అంటే ఏమవుతుంది? ఒకసారి జాగ్రత్తగా చూడండి, రో త్రీలో లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లెటర్ అంటే సి. ఓకేనా? అండ్ థర్డ్ లెటర్ అండర్ ద కాలమ్ ఫోర్. థర్డ్ లెటర్ అండర్ కాలమ్ ఫోర్ అంటే ఇది కాలమ్ ఫోర్ కదా, అదే సేమ్ లెటర్. ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్, ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్ ఆన్ ద
on the left of the letter comes in the column. In this column, the most frequent letter is అని అడిగాడండి. ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మనం ఎక్కడికి వచ్చాం ప్రెజెంట్ ఈ ప్లేస్ లో ఉన్నాం. ఓకే, ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ కమ్స్ ఇన్ దట్ కాలమ్. ఈ కాలంలో వచ్చేది చూడండి, అప్పర్ డయాగ్నల్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ అన్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ అంటే ఈ లెటర్కి లెఫ్ట్ సైడ్ అంటే ఈ పార్ట్ అవుతుంది. అయితే అప్పర్ డయాగ్నల్ అన్నాడు, అప్పర్ డయాగ్నల్ అంటే ఇది అవుతుంది కదండి, అప్పర్ డయాగ్నల్. ఏమన్నాడు, ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్. సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్ అంటే ఈ అవుతుంది, ఫస్ట్ లెటరు బి, సెకండ్ లెటరు ఈ అవుతుంది. అంతేనా, ఇంకా ఏమైనా అడిగాడా మనకి? ఇంకేం అడిగినట్టు లేదు. ఒకసారి ఇంకో క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదువుతాను. అండ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోర్త్ లెటర్ రో 3 అంటే సి అవుతుంది, అండ్ ద థర్డ్ లెటర్ ఆఫ్ ద కాలం 4 అంటే సి అవుతుంది. ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్ అండ్ ద మోస్ట్, ఓకే ఇంకా ఉందండి అడిగాడు. అదేంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ మనం ఫైనల్గా ఏం చేసామంటే ఈ పొజిషన్కి వచ్చాం. ఏంటి, ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ కమ్స్ ఇన్ ద కాలం. సో ఈ కాలంకి అంటే లాస్ట్గా ఈ పొజిషన్కి వచ్చాము. ఈ కాలం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇన్ దిస్ కాలం, చూసారా, ఇన్ దిస్ కాలం ద మోస్ట్ ఫ్రీక్వెంట్ లెటర్ ఈజ్. ద మోస్ట్ ఫ్రీక్వెంట్ లెటర్ ఏముంది ఇక్కడ, ఈ రెండు 2 టైమ్స్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏటవుతుంది, ఈ అంటే మన ఆన్సరు 5 అవుతుంది. సారీ, ఈ అవుతుంది మన ఆన్సరు. 5 అంటే ఈఏ కదా, అది అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. ఇంకొకసారి చెప్పనా లేదంటే చూడండి, ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఆడు ఏ పొజిషన్స్ చెప్పాడు, రో 3లో 4th లెటరు సిఏ, రైట్. అదేవిధంగా కాలం 4లో 3rd లెటరు సిఏ. ఇక్కడ నుంచి ద సెకండ్ లెటర్ ఆఫ్ ద అప్పర్ డయాగ్నల్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ కమ్స్ ఇన్ ద కాలం. చూడండి, లెఫ్ట్ ఆఫ్ ది లెటర్ అంటే ఇటు సైడు, అప్పర్ డయాగ్నల్ అన్నాడు, అప్పర్ డయాగ్నల్ అంటే ఇటు పైకి. ది అప్పర్ డయాగ్నల్లో సెకండ్ లెటర్ అంటే ఈ, అంతే కదా, సెకండ్ లెటర్ అంటే ఈ. సో ఇన్ దిస్ కాలం ద మోస్ట్ ఫ్రీక్వెంట్ లెటర్, ఎక్కడికి వచ్చిందో ఈ కాలంలో మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఉన్న లెటర్ ఏది, ఈ అనమాట. ఓకేనా, ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇన్ విచ్ కాలం డస్ ద లెటర్ ఆఫ్ ద బిగినింగ్ అండ్ ద లాస్ట్ ఈజ్ ద సేమ్. లెటర్ ఆఫ్ బిగినింగ్ కాలంలో బిగినింగ్ అంటే స్టార్టింగ్ ది లాస్ట్ ది సేమ్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏ కాలంలో ఉందో మనం ఫస్ట్ సెట్ చేయాలి. ఏసిఈఈ అంటే ఎక్కడుంది, ఫస్ట్ది లాస్ట్ది ఈక్వల్గా ఉన్న ఏ కాలంలో ఉంది, మనకి కాలం 2లో ఉంది. ఓకే, ఇంకేమన్నాడు, ఇన్ విచ్ కాలం విల్ బి ద లెటర్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్ అండర్ ద మిడిల్ లెటర్. అండర్ ద మిడిల్ లెటర్ అంటే ఇదండి, ఇది మిడిల్ లెటర్. అండర్ ద మిడిల్ లెటర్ అంటే అండర్ అంటే కిందకి అని అర్థం అనమాట. ఏమన్నాడు, అండర్ ద మిడిల్ లెటర్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్. లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ది డయాగ్నల్ అంటే రైట్ హ్యాండ్ పార్ట్ అంటే ఇది, లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ డయాగ్నల్ అంటే ఇలాగ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాం మనం. ఓకేనే, ఇన్ విచ్ కాలం, ఈ కాలంలో విల్ బి ద లెటర్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్. లోవర్ రైట్ హ్యాండ్ లెటర్ అంటే ఈ, టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్ అంటే బి అవుతుంది. అర్థమైంది కదండి, టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్ లెటర్ అంటే బి అవుతుంది. అర్థమైందా? సో అదే మన ఆన్సర్, అక్కడతో అయిపోయింది కదా క్వశ్చన్, అంటే అదే మన ఆన్సర్. కాబట్టి బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఇంకొకసారి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఏమన్నాడంటే, ఇన్ విచ్ కాలం డస్ ద లెటర్ ఆఫ్ ద బిగినింగ్ అంటే బిగినింగ్ అండ్ ద లాస్ట్ ఈజ్ ద సేమ్. ఎక్కడ సేమ్ ఉంది మనకి, కాలం 2లో సేమ్ ఉంది. ఇన్ విచ్ కాలం విల్ బి ద లెటర్ ఆఫ్ ద లెటర్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్ అండర్ ద మిడిల్ లెటర్. అండర్ అంటే రివర్స్లో రమ్మని చెప్పాను నేను, ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. రివర్స్లో వస్తే మిడిల్ లెటర్ ఏది, సి అనమాట. సి అయిన తర్వాత ఇక్కడేమన్నాడు, లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్. లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఇది. చూడండి, అప్పర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఇలా అవుతుంది, కానీ ఇది కాదు మనకు అడిగింది. లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఈ అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడంటే, ఇన్ విచ్ కాలం విల్ బి ద అంటే ఈ కాలంలో విల్ బి ద లెటర్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్. లోవర్ రైట్ హ్యాండ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఈ, దీనికి టాప్ అంటే బి అనమాట. కాబట్టి మన ఆన్సర్ ఏంటండి, బి అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఇది ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను.
అయితే హిందీలో మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ అన్నీ క్లారిటీగా ఉంటాయి, మీకు హిందీలో చాలా క్లారిటీగా ఉన్నాయండి. ఇంగ్లీష్ వచ్చేసరికి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ నేను కరెక్ట్గానే చేంజ్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్టయితే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ.